కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ప్రశ్నించడానికి, అలాగే కేంద్రంలో ఉన్న పెద్దల్ని నిలదీయడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే ఢిల్లీలో పార్లమెంట్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాల క్రితం అడ్డుగోలుగా విభజించారు. అదే పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా అనేది మనకి వేసే భిక్ష కాదు, అది పార్లమెంట్లో ఇచ్చిన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకున్న హక్కు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుగోలుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి గుండెల్లో పొడిచింది. ఇప్పుడు తీసుకుంటే బీజేపీ పార్టీ అవశేష ఆంధ్రప్రదేశ్ను వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనందరమూ చూస్తూ ఉన్నాము. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుండెపోటుకు ఈరోజు బీజేపీ పార్టీ వెన్నుపోటుకు కూడా కత్తి ఇచ్చింది మాత్రం మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. ప్రత్యేక హోదా ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, అడుగడుగున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు అంటారు, గత 4.5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం అల్లుపెరగని పోరాటం చేస్తున్న మన జగనన్నని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మన పార్టీ ద్రోహం చేస్తుందంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కొమ్మక్కు చేస్తున్నామంట, అలాగే కుట్రలు చేస్తున్నామంట, కుయుక్తులు పన్నుతున్నామంట. కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తున్నాను, ద్రోహం చేసేది ఎవరు? 2014 ఏప్రిల్ 30 తేదీన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మభ్య పెట్టిన వాళ్ళలో మీరు లేరా చంద్రబాబు నాయుడు గారు? అది ద్రోహం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ప్రత్యేక హోదా కోసం జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అరెస్టులు చేయించడం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ద్రోహం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే తన ఓటుకు నోటు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడం ద్రోహం కాదా చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టుల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాంటి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో సభ్యులుగా ఉండి మంత్రి పదవులు అనుభవించి ఆ 4.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రత్యేక హోదా కోసం కానీ విభజన హామీలైన విశాఖపట్నం రైల్వే జోన్ కోసం కానీ, అలాగే దుగ్గిరాజపట్నం పోర్టు కోసం కానీ, కడప స్టీల్ ప్లాంట్ కోసం కానీ, వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజ్ కోసం కానీ అడగలేదు. అది ద్రోహం కాదా చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా కుట్రల విషయానికి వస్తే, కుట్రలకి పేటెంట్ రైట్ చంద్రబాబు నాయుడు గారే, ఎందుకంటే తన సొంత మామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్ర పన్ని ముఖ్యమంత్రి గద్దె నుంచి దించి వేటాడి వెంటాడి అతను చనిపోయేంత వరకు కూడా ఊరుకోలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు కుట్రల కోసం మాట్లాడడం చాలా హాస్యాస్పదం. అలాగే కుమ్మక్కు రాజకీయాలు, నిత్యం కొమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కొమ్మక్కు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు మన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరూ లేరు అని తెలియజేస్తున్నాను. 2014 ఎన్నికల్లో బీజేపీ ముసుగుతో ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడిన పరిస్థితి మనందరము చూశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను. మీరందరూ చూశారు జగనన్న ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని యోబోరీలు చేపట్టడం జరిగింది, ఎన్ని ఆమర నిరాహార దీక్షలు చేశారు మనందరము చూశాం. ప్రత్యేక హోదా రావాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలన్నా ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు సాధించాలన్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మన జగనన్నకి ఎకనామిక్స్ తెలియదు, రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు అని. మరి అతను ముఖ్యమంత్రి అయ్యాక మన ఆంధ్ర రాష్ట్రాన్ని 2,20,000 కోట్ల అప్పుల్లోకి ముంచేశారు చంద్రబాబు నాయుడు గారు, అదే ఎకనామిక్స్ అంటే అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఉద్యోగుల జీతాలకు కూడా
ఓడిని వాడుతున్న చంద్రబాబు నాయుడు గారు అది ఎకనామిక్స్ ఆ అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అయితే సరిపోతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎకనామిక్స్ అంటారా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మన జగనన్న తాలూకా ఎకనామిక్స్ అంటే ఏంటో ఆ రోజు అసెంబ్లీలో లెక్కలతో పాటు చూపించిన విషయం మీకు గుర్తు లేదా చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. జగనన్నకి తెలియనిది ఎకనామిక్స్ కాదు, మీలా కొట్రలు చేయడం తెలీదు, అలాగే వెన్నుపోటు పొడవడం తెలీదు, అలాగే కొమ్మక్కు రాజకీయాలు చేయడం తెలీదు, అలాగే 600 పైగా హామీలు ఇచ్చి మీలా మోసం చేయడం జగనన్నకు తెలియదు. జగనన్నకు తెలిసింది ఒకే ఒకటి, ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం ఎందాకైనా పోరాటం చేయడం, ప్రజలకిచ్చిన మాట కోసం తన పదవుల్ని తృణప్రాయంగా వదులుకోవడం జగనన్నకి తెలిసిన విషయమని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రత్యేక హోదా రావాలంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుంది. నిరంతర పోరాట యోధుడైన జగనన్నకి అండగా ఉండి మనందరం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటేనా రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్.